విభజన కమిటీలో సవరణలు చేసింది కేంద్ర హోంశాఖ. హోదా అంశాన్ని ఎజెండా నుంచి తొలగించింది కేంద్రం. త్రిసభ్య కమిటీ ఎజెండాలో ఏపీ ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు అంశాలు లేవు. 9 అంశాల నుంచి 5 అంశాలకే పరిమితం చేసింది కేంద్రం. వెనుకబడిన జిల్లాలకు నిధులు, పన్ను రాయితీలు తొలగించింది. ఏపీ పునర్విభజనలో పెండింగ్ సమస్యలపై కేంద్రం దృష్టి సారించింది. ఈ నెల 17న కేంద్ర హోంశాఖ కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ నేతృత్వంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 17న ఉదయం 11 గంటలకు కమిటీ తొలి భేటీ వర్చువల్ గా నిర్వహించనున్నారు. విభజన చట్టం షెడ్యూల్ 9(10)లోని ఆస్తుల పంపకాలపై భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆర్థిక పరమైన అంశాలు చర్చకు రానున్నాయి. సమావేశంలో ఏ అంశాలు చర్చించాలన్నా దానిపై కేంద్ర హోంశాఖ అధికారులకు ఇప్పటికే సమాచారం అందించింది. ఈ నెల 8న జరిగిన సమావేశంలో కమిటీ ఏర్పాటుకు కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ ఆశిష్ కుమార్, ఏపీ నుంచి ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్ఎస్ రావత్, తెలంగాణ నుంచి రాష్ట ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ప్రత్యేక హోదా అంశం 2 రాష్ట్రాల కమిటీ ఎజెండాలో ఉండేది కాదన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే తెలంగాణతో చర్చించాలా అని ప్రశ్నించారు. ఈరోజు కేంద్ర హోంశాఖ ద్వారా ఏర్పాటైనటువంటి ఒక కమిటీ ఆధ్వర్యంలో 2 రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల ప్రతినిధుల అధికారుల సమక్షంలో విభజన సమస్యలపై చర్చ జరుగుతుంది అని చెప్పి మీడియాలో సమాచారం వచ్చాక ఆ పూర్తి సమాచారంతో అందులో కొన్ని అంశాలు ప్రత్యేక హోదాపై కూడా చర్చ ఉంటుంది, అలాగే రిసోర్స్ గ్యాప్పై చర్చ ఉంటుంది అన్న విషయాలు ప్రస్తావించిన తరుణంలో మరి దీనిపై స్పష్టత తీసుకోవటం కోసం కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్ మోస్ట్ అధికారులతో మాట్లాడటం జరిగింది. ప్రత్యేక హోదా అన్నది 2 రాష్ట్రాలకు సంబంధించిన విభజన అంశం కాదు, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే సంబంధించినటువంటి అంశం. అలాగే రిసోర్స్ గ్యాప్ కూడా కేవలం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశమే. సో కాబట్టి ఈ అంశాలు ఈ జాబితాలో ఎలా వచ్చాయని ఒక చేస్తే, ఈ కమిటీ 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి విషయాల్లో ఎక్కడైతే విభేదాలు ఉన్నాయో అవి పరిష్కరించడానికి ఏర్పాటైన కమిటీ అని, ఇందులో ప్రత్యేక హోదాకి రిసోర్స్ గ్యాప్ లాంటి అంశాలకి చర్చకు ఆస్కారం లేదని తెలిసింది. సో కాబట్టి దానిపై స్పష్టత ఇవ్వటం కోసం మేము ముందుకు వస్తున్నాను. ఆంధ్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అన్ని విధాల ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం నుంచి లభించాలి అన్నది మా ఆకాంక్ష. ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా పార్లమెంట్లో మాట్లాడుతూ విభజన జరిగిన తీరుని, ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. అందుకే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం ఆల్రెడీ చూపిస్తోంది, ఇంకా చూపించాలని, అన్ని రకాల అవకాశాలు, అన్ని రకాల రాయితీలు ఆంధ్రప్రదేశ్కు లభించాలి అన్నది మా ఆకాంక్ష. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి మీడియాలో ప్రచారం ఏదైతే ఉన్నదో అది దాన్ని అనవసరంగా ప్రజల్ని తప్పు